హాయ్ డియర్ స్టూడెంట్స్ మైసాల్ ఫణీంద్రామ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆ ఫ్యాకల్టీ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ఎఫ్ఎం పేపర్స్ ఎట్ సిఎంఏ ఇంటర్ అండ్ సీఎంఏ ఫైనల్ లెవెల్ అండ్ ఆల్సో ఆ ఫ్యాకల్టీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్ పేపర్స్ ఎట్ సిఏ సీఎంఏ ఇంటర్ అండ్ సీఎంఏ ఫైనల్ లెవెల్ సో ఈరోజు నేను మీ ముందుకు రావడం గల రీజన్ ఏంటంటే సిఎంఏ ఎగ్జామ్స్ మీకు దగ్గరకు వస్తున్నాయి సో సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ అండ్ సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిపరేషన్ ఇన్కంప్లీట్గా ఉండడం మేము ఎగ్జామినేషన్ రాయలేము అన్ని చాప్టర్స్ కవర్ అవ్వలేదు కొన్ని కొన్ని చాప్టర్స్లో అసలు అంటే కొన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయినా కూడా టిపికల్ ఏరియాస్ కొన్ని కవర్ చేయలేకపోయాము ఇలా చాలా రీజన్స్తో చాలా ఇన్కంప్లీట్నెస్ ఇన్కంప్లీట్నెస్తో పిల్లలు ఉంటూ ఉంటారు సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో సీఎంఏ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్తో ఎగ్జామినేషన్కి వెళ్ళరు ఇది మీరు రియలైజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి అంటే బికాస్ అంత హ్యూజ్ సిలబస్ని బేసిక్గా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కవర్ చేయలేరు వెరీ రేర్గా ఎక్కడో కొంతమంది మాత్రం కవర్ చేయగలరు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయరు మరి ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారు సార్ అది బేస్డ్ ఆన్ ఎఫర్ట్ జనరల్గా కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయొచ్చు కొంతమంది సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేయొచ్చు కొంతమంది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయచ్చు కొంతమంది నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయొచ్చు వాళ్ళ యొక్క ని బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ని బేస్ చేసుకుని ఆ పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్ డిపెండ్ అయింటుంది కొంతమంది స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్తో టూ మంత్స్లోనే ఎయిటీ పర్సెంట్ రీచ్ అవుతారు కొంతమంది స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లేకపో ఉండకపోవడం వల్ల త్రీ మంత్స్ అయినా సరే సెవెంటీ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వచ్చు స్టూడెంట్స్కి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బట్టి కోచింగ్ యొక్క స్ట్రెంగ్త్ బట్టి అంటే క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ బట్టి కాన్సెప్ట్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ బట్టి ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి జనరల్గా సో నేనేం చెప్తానంటే ఎంత పర్సంటేజ్ అయినా కంప్లీట్ అయిండు కంప్లీట్ అవని వాడు ఎంత క్లారిటీ ఉందనేది పక్కన పెట్టండి ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయనేది పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లక్ని మీరు టెస్ట్ చేసుకోవాల్సిన సమయం ఇది చెప్పాలంటే రీజన్ ఏంటంటే ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఒక గెస్ గెస్ క్వశ్చన్ పేపర్ లాంటిది అది అంటే సింపుల్గా చెప్పాలంటే ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ని పికప్ చేసి వాటిని ఎగ్జామినేషన్ పేపర్లో ఇస్తూ ఉంటారు మన లక్ బాగుంటే మనం చదివిన క్వశ్చన్స్ మోడల్స్ కానీ మనం చదివిన క్వశ్చన్స్ కానీ ఎగ్జామినేషన్లో వస్తే డెఫినెట్గా బాగా రాయగలుగుతాం అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలామంది ఏంటంటే నేను చదివిని వస్తాయా డెఫినెట్గా చదివిని వచ్చినా రాకపోయినా మన లక్ని మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ లక్ కానీ వర్కౌట్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ పేపర్ రాసి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు బికాస్ నువ్వు చదివిన ఫిఫ్టీ పర్సెంట్ కాన్సెప్ట్సే అక్కడ ఏ సెవెంటీ పర్సెంట్ మార్క్స్కి ఇచ్చాడనుకోండి అందులో మీరు పర్ఫెక్ట్గా రాయడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన ఎగ్జామినేషన్ ఓవరాల్ టోటల్ స్కోర్లో డెఫినెట్గా నీకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ కవర్ చేస్తారా సెవెంటీ పర్సెంట్ కవర్ చేస్తారా ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తారా అనేది కాదు పాయింట్ మీరు ఎంత బాగా సో ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేసినా సరే మీరు పేపర్ రాయాల్సిందే మీ మీ లక్ని టెస్ట్ చేసుకోవాల్సిందే సో అంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ని పక్కన పెట్టి మీరు ఎగ్జామినేషన్ పేపర్ అటెంప్ట్ చేయాలి చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినా కూడా వాళ్ళు ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినట్టే కాన్ఫిడెంట్గా రాసి రాసిస్తూ ఉంటారు వాళ్ళ లక్ని టెస్ట్ చేసుకోవడానికి అలా క్వాలిఫై అయిన సీఎంఏలు సీఏలు ఎంతోమంది ఉన్నారు ఇప్పటివరకు సో అంతా ఇది కంప్లీట్గా ప్యూర్ గెస్ట్ వర్క్ అంతే సో మై డియర్ స్టూడెంట్స్ మీరు ఇప్పటివరకు ఏవైతే కాన్సెప్ట్స్ చదివారో అది ఫిఫ్టీనా సిక్స్టీనా సెవెంటీనా ఎంత పర్సెంటేజ్ అనే ఉండొచ్చు చదివినంత వరకు స్టడీ మెటీరియల్ ఆర్టీపీస్ ఎంటీపీస్ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వీటన్నింటినీ కవర్ చేస్తూ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కాన్సెప్ట్స్ తరోగా ఉండండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటితో ఎగ్జామినేషన్ వెళ్ళండి ఎగ్జామినేషన్ ముందు కూడా అవే తరోగా రివైజ్ చేయండి డ్రాయిండ్ ఎగ్జామ్ డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ చాలా మంది ఫాలో లాస్ట్ లాస్ట్లో ఎగ్జామినేషన్ ముందు గివ్ అప్ ఇచ్చేస్తాను సో యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ద కొటేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఐ స్టే స్ట్రాంగ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నెవర్ గివ్ అప్ ముందు మీరు స్ట్రాంగ్గా ఉండండి బికాస్ ప్రొఫెషనల్ లో ఎంత ఎక్స్టెంట్ ప్రిపేర్ అయ్యామనే దానికన్నా ఎంత కాన్ఫిడెన్స్ మెయింటైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు నమ్మాలి మీరు చదివిన మీ ప్రిపరేషన్ మీద మీకు నమ్మకం ఉండాలి ఇప్పటిదాకా క్వాలిఫై అయిన సో కాల్డ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కాదు ఇంక్లూడింగ్ మీ షుడ్ ట్రస్ట్ మీ సో మీరు ఏం చేస్తారంటే నా నేను చెప్పే సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కవర్ చేసిన ఏరియా వరకు స్టడీ మెటీరియల్ వెనకాలన్న ఎంసీక్యూ ఎంసీక్యూస్ కానీ అలాగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ ఇల్లస్ట్రేషన్స్ సాల్వ్ కేసెస్ అన్సాల్వ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని సాల్వ్ చేయండి ఒకవేళ వన్ నాట్ టూ క్వశ్చన్స్ వదిలేసినా టెన్షన్ పడకండి చదివినంత వరకు కవర్ చేయండి అండ్ మిగతా ఏవైతే అన్కవర్డ్ ఏరియాస్ ఉన్నాయో అవి కవర్ చేయలేదు అనే ఇన్కంప్లీట్నెస్ ఉండే కన్నా ఒకవేళ మీకు ఏమాత్రం కొంచెం టైం ఉన్నా స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఉండే కొన్ని కొన్ని చిన్న చిన్న ఎంసీక్యూస్ అలాగే ద బ్లాంక్స్ అలాగే ఏమైనా చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసేయండి లార్జ్ అంటే లెంగ్త్ ఎక్కువ ఉన్నవి బాగా లెందీ క్వశ్చన్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు కవర్ చేయాలనుకుంటే బాగా ఎక్కువ టైం పడేస్తుంది అంటే స్మార్ట్ వే అనమాట ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ నేను ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అవ్వలేదు సార్ ప్రిపేర్ అవ్వకపోతే స్టడీ మెటీరియల్ వెనకాల ఒక నాలుగు ఐదో క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాడు చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయండి మన లక్ బా ఉంటే వన్ మార్క్ టూ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి అవి రాస్తే ఆ మార్క్స్ మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి సో అన్కవర్డ్ ఏరియాస్ ఏమన్నా మీకు టైం ఉంటే జస్ట్ ఆ కాన్సెప్ట్ మొత్తం ప్రిపేర్ అవ్వకుండా స్టడీ మెటీరియల్ వెనకాల ఉన్న ఆ సో కాల్డ్ ఎంసీక్యూస్ పిలింగ్ ద బ్లాంక్స్ వాటిని కొంచెం హార్ట్ చేయడానికి ట్రై చేయండి దిస్ దిస్ ఇస్ అ స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అంటే కంటెంట్ అర్థమయ్యే కాదు ఎగ్జామినేషన్ ఓడింటిగా ప్రిపేర్ అవడం అనమాట ఇది ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంకా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసే టైమింగ్ మీరు ఫాలో అవలసింది ఏంటంటే సి బేసికలీ ఫస్ట్ పేపర్ మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తూ ఉంటారు పేపర్ ఫస్ట్ పేపర్ ఎప్పుడైతే టఫ్గా వస్తుందో ఆటోమేటిక్గా అందరూ చాలా మంది ఢీలా పడిపోయి మేము రాయలేమో అయిపోయిందేమో పని అయిపోయింది అనుకుంటారు ఆ ఫస్ట్ పేపర్ టఫెస్ట్ పేపర్ని ఎవరైతే దాడతారో సెకండ్ పేపర్ అని చాలా బాగా రాయగలుగుతారు అంటే ఇక్కడ పాయింట్ ఫస్ట్ పేపర్ కానీ వాడు టఫ్గా ఇస్తే దానిలో మీరు ఫార్టీ మార్క్స్ వచ్చి అంటే మీరు ఈవెన్ సిక్స్టీకి రాసిన ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా అర్జెంటుగా క్వశ్చన్ పేపర్ని అసలు చూడకుండా పక్కన పడేసి నాకు అందులో ఫార్టీ వస్తాయని నేను ఒక గట్టి నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్ అన్ని చాలా ఈజీగా ఇస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో మనల్ని సైకలా మన సైకలాజికల్గా టెస్ట్ చేయడానికి ఎగ్జామినేషన్ వన్ అవసరం అవసరం లేదు ఎగ్జామినేషన్ టూ కూడా అవ్వచ్చు ఆర్ త్రీ కూడా అవ్వచ్చు సో గ్రూప్కి ఫోర్ పేపర్స్ కాబట్టి జనరలీ ఫస్ట్ ఆర్ సెకండ్ పేపర్ ఇస్తూ ఉంటాడు లేదంటే ఫోర్త్ పేపర్ ఇస్తాడు టఫెస్ట్ పేపర్ ఫోర్త్ పేపర్ టఫెస్ట్ పేపర్ ఇస్తే ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే గ్రూప్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ బోర్త్ కంప్లీట్ చేయాల్సిన వాళ్ళైతే ఫోర్త్ పేపర్ టఫెస్ట్గా ఇస్తే గ్రూప్ మొత్తానికి కాన్ఫిడెన్స్ పోయి మళ్ళీ సెకండ్ గ్రూప్ రాయాలంటే మళ్ళీ కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అంటే గ్రూప్ ఫోర్ సో గ్రూప్ ఫోర్ ఆర్ గ్రూప్ టూ సో జనరల్గా ఏంటంటే ఇలాంటి లో మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే టఫెస్ట్ పేపర్ ఇచ్చాడో దానిలో ఫార్టీ వస్తాయని మీరు మళ్ళీ మీరు నమ్మాలి దాన్ని మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ ఏమి వేసుకోవద్దు క్వశ్చన్ పేపర్ తీసి పక్కన పడేయండి నెక్స్ట్ ఎగ్జామినేషన్ వెళ్ళిపోండి నా సజెషన్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ రాయగానే ఆ సోకాల్డ్ క్వశ్చన్ పేపర్ని ఎగ్జామినేషన్ ఆల్లోనే పడేసి డైరెక్ట్గా మీరు ఇంటికి వచ్చేయండి ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి క్వశ్చన్ పేపర్ చూడొద్దు ఏ ఫ్రెండ్స్ని అడిగి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటని డిస్కస్ చేయొద్దు ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎగ్జామినేషన్ టైమింగ్లో బాగా జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ఏరియాస్లో కిల్ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏం జరిగిందంటే వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామినేషన్కి ఐదర్ స్ట్రెంగ్త్ లేదండి వీక్నెస్ సంపాదించారు బాగా రాస్తే స్ట్రెంత్ వస్తుంది బార్ రాకపోతే వీక్నెస్ వస్తుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది మెజారిటీ స్టూడెంట్స్ ఏవో వీక్ ఏరియాస్ ఉంటాయి అంటే సరిగ్గా రాయని ఉంటాయి అవి బాగా రాయలేదనే సైకలాజికల్ లో ఒక రెండు మూడు గంటలు ప్రిపరేషన్ వేస్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ ముందుండే సో సోకాల్డ్ టైం ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ ఎందుకంటే మనం ఎంటైర్ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేయాలి అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయాలి మాక్సిమం అలాంటప్పుడు మీకు వన్ మినిట్ కూడా చాలా కృషియల్ సో అయిపోయిన ఎగ్జామినేషన్ గురించి అసలు ఆలోచించినా ఆలోచించొద్దు దిస్ ఇస్ మై స్ట్రాంగెస్ట్ సజెషన్ మై డియర్ స్టూడెంట్స్ సో ఈ వేలో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మెయిన్ ఎగ్జామినేషన్కి కాన్ఫిడెన్స్తో వెళ్ళండి ట్రస్ట్ మీ ఈవెన్ మీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపరేషన్తో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మై డియర్ స్టూడెంట్స్ సో స్టే స్ట్రాంగ్ బీ బిలీవ్ ఇన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ గివ్ అప్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ